వాట్స్ అప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టీలింగ్ వెహికల్ సిరీస్ గైస్ సో ఈరోజు అయితే మనం మెగా పవర్ స్టార్ కార్ అయితే స్టీల్ చేయబోతున్నాం సో రామ్చరణ్ గారిది సో ఆస్టన్ మార్టిన్ V8 వ్యాంటేజ్ ఇట్ సైడ్ ఎందుకు వచ్చాను నేను ఆస్టన్ మార్టిన్ V8 వ్యాంటేజ్ అయితే మనకి 2011 మోడల్ కావాలి కానీ 2019 ఉంది సో అందుకనే బ్యాంక్ పిష్ అనే కార్ని తీసుకొచ్చాను ఆస్టన్ మార్టినే మన గేట్స్ ఓపెన్ అయినాయా హౌ ఓకే 5 స్టార్ 1 లెవెల్ వామో ఎవడయ్యా వీడు ఎవడయ్యా వీడు కమాన్ 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 పడుకోరా పడుకో లెగ్ దిగనులే అరే నాయన ఎస్ పోయిడు సో ఇదే మనకి ఆస్టన్ మార్టిన్ V8 వ్యాంటేజ్ సో వ్యాంక్విష్ కార్ పేరు అయితే బట్ చూడడానికి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది V8 వ్యాంటేజ్ లాగా సో అందుకనే దీన్ని అయితే తీసుకొచ్చాను ఇంకా వెళ్దాం కమాన్ షూట్ చేయకండి ప్లీజ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సెలబ్రిటీ కార్ని అయితే స్టీల్ చేస్తున్నాను అరే ఇదేంది ఇదే వీళ్ళు చూడండి పరిగెడుతున్నారు అసలు కాప్స్ ఓకే పరిగెడట్లేదు నా కోసమే అరే అప్పుడే పంపించారు కదా కారు అప్పుడే అరే లేకరా ఎటు సైడ్ వెళ్దాం శాండీ షోర్స్ వెళ్దామా వద్దులే కామన్ అయిపోతుంది ప్రతిసారి ఈసారి అయితే టనల్లోకి వెళ్ళడం ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉంది కారు సో మేనేజ్ చేద్దాం ఓకే కాకపోతే ఎటు సైడ్ నుంచి అదే అర్థం కావట్లేదు నాకైతే సరే ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం చూసుకుంటూ ఉండాలి మ్యాప్ని అరే ఇప్పుడే ఎస్కేప్ అయిపోయిలా ఉన్నాం లేదులే ఓ ఛాన్స్ అంతేనబ్బా మనకు ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అనుకుంటాం బట్ అలా ఉండదు ఈరోజు మాత్రం ర్యామ్ టెస్ట్ అయితే లేదు గైస్ ఓకే ఎందుకంటే ర్యామ్ సేమ్ కూడా ప్రస్తుతానికి అయితే వర్క్ చేయట్లేదు నెక్స్ట్ టైం చేద్దాం ర్యామ్ టెస్ట్ అయితే ఓ సో మళ్ళీ శాండీ షోర్స్కే వెళ్తున్నాయి ఎందుకంటే హైవే పట్టుకుంటే అదే కదా వచ్చింది మనకి ఇంకా పోతున్నాయి పోవడం అంటే పోవడం కాదు మొత్తానికి కార్ వెహికల్స్ అయితే తక్కువ వస్తున్నాయి ఇటు సైడ్ నుంచి కారు మాత్రం స్పీడ్ మామూలుగా లేదు గేస్ నిజంగా అండ్ నేను స్పీడోమీటర్ కూడా ఆన్ చేసి పెట్టలేదు ఒక్క నిమిషం ఓకే వచ్చేసింది స్పీడోమీటర్ అయితే ఈసారి చూద్దాం దీని స్పీడ్ అంతా అరే 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 సరే ఒకసారి మళ్ళీ ట్రై చేస్తా ర్యామ్స్ కానీ వర్క్ అయితే ట్రై చేద్దాం లేకపోతే లేదు సో మొత్తం కంప్లీట్ అయ్యే వర్క్ నేను ఏదో చెప్పలేను వర్క్ అవుతుందో లేకపోతే లేదో ట్రై చేస్తాను నేను మాత్రం ఓకే ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చూసా వర్క్ అవుతుందా లేదని చెప్పేసి సో ఇది కొత్త వెర్షన్ కాబట్టి గేమ్ది బట్ వర్క్ అవ్వలేదు ఒకవేళ వర్క్ అయితే మాత్రం మీకు ఈరోజు స్పీడ్ టెస్ట్ ఉంటుంది ఇంకా మనకి ర్యాంప్ టెస్ట్ కూడా ఉంటుంది పక్క ఓకే ఆ రెండు ఉంటాయి లేకపోతే లేదు ఈ ఎపిసోడ్కి మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే మీరు కమాన్ 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 గేమ్ మాత్రం ఎక్కువ క్రాష్ అయింది అబ్బా అందుకనే నాకు ఇన్ని రోజులు టైం అయితే పట్టింది ఈసారి నుంచి చూద్దాం ఎలా ఉంటుందో వీళ్ళతో కాప్స్ కాదు వీడు కాపే జస్ట్ మిస్ వాళ్ళ దగ్గర నుంచి లింక్ కూడా అవ్వలేదా ఒకసారి కూడా మనకి అయ్యింది బట్ వెంటనే దొరికిసాం బ్యాక్ టు లాస్ శాంటోస్ అబ్బబ్బబ్బబ్బో ఏమైనా వస్తున్నారు గ్యాంగ్ నా మీదకి వాము వాము వీళ్ళు చూడండి కదా అలా పట్టుకుని వాళ్ళలేదు బైకర్స్ గ్యాంగ్ మంచి టైంకి వచ్చారా నిజంగా రండి రండి కాస్త పగ తీర్చుకుంటాను నేను మా లెస్టర్ది ఏరు వెళ్ళు బైకర్స్ గ్యాంగ్ ఊ చూడబ్బా బ్లడ్ మామూలుగా లేదు ఎస్ అప్పుడే పూజ అయిపోయింది బండికి కారుకి ఏమైనా స్టంట్ లేస్తుంది ఇది ఏమన్నా మస్ చాలా రోజుల తర్వాత అయితే వచ్చాం మళ్ళీ ఎలా ఉంది డ్రైవింగ్ కంట్రోల్ తప్పిందా లేదా డ్యామేజ్ మాత్రం హెవీ కార్కి ఎంత వేస్తారో తెలియదు నాకు రిపేర్కి బెన్నీ దగ్గర తీసుకెళ్దాం ఈసారి రిపేర్కి వద్దులే లాస్ ఎంటర్స్ కస్టమ్సే బెటర్ బెన్నీకి అయితే మళ్ళీ కమిషన్ ఇవ్వాలి రిపేర్ చేసినందుకు కూడా రిపేర్ చేసినందుకు మనీ ప్లస్ దాంట్లో మళ్ళీ కమిషన్ కూడా కింద తగిలిందండి బ్యాక్ సైడ్ చూస్తే మెగా వామ్ క్రేజీ ఇది మాత్రం పరిగెట్టండి పరిగెట్టండి సిటీలో పెద్ద యుద్ధం జరుగుతుంది ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సెలబ్రిటీ కార్ని అయితే స్టీల్ చేసాం రచ్చ మామూలుగా ఉండకూడదు రచ్చ సంగతి తర్వాత కానీ ముందైతే ఎస్కేప్ అవ్వాలి ఎస్ ఇదే టైం చాపర్ రాకపోతే మీకు తెలుసు ఆ విషయం ఓకే విజువల్ అంట అప్పుడే దొరికిసామా కమాన్ 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 ఫాస్ట్గా మ్యాక్స్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఫ్రంట్ సైడ్ నుంచి చాపర్స్ రాకపోతే మాత్రం వామ్మో కాప్ వస్తున్నాడు అబ్బా ఛాన్సే లేదు మనకి ఇంకా ఛాన్సే లేదు ఛాన్సే లేదు ఛాన్సే లేదు ఛాన్సే లేదు వాటర్లో పడిపోతాం అనవసరంగా
దొరికేసాం దొరికేసాం ఈ లోపే పోతే బాగుంటుంది మన లక్ ఓకే చాపర్ ఓ ఇంకొకటి వస్తుంది అబ్బా దొరికేసాం 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 చెప్పాను కదా దొరికేసాం అని చా ఇంట్రెస్ట్ పోతుంది అంటప్పుడే అసలా ఛాన్స్ ఇవ్వాలిగా ఒకసారి కాకపోతే ఒకసారి చాపర్స్తో మాత్రం ఇబ్బంది పెడుతున్నాను నన్ను సర్లే మన టైం కూడా వస్తుంది మళ్ళీ ఏదో ఒక వెహికల్ వస్తుంది అప్పుడు చెప్తా వెళ్ళి సంగతి కాప్స్కి ఆర్మీకి ఆర్మీ లేదులే ఆర్మీని ఏమనొద్దు ఓకే ఆర్మీ అయితే రావట్లేదు పాపం వాళ్ళని ఎందుకో బ్యాన్ చేశారు అర్థం కాలేదు మొత్తానికి అరే దిగు నెక్స్ట్ వచ్చేసి వేరే లొకేషన్ అయితే చూసుకుందాం తనేళ్ళు అయితే కాదు పక్క కొంతమంది అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు గైస్ మనకి ర్యామ్స్ మీద వెళ్ళమని చెప్పేసి ఈ స్టీలింగ్ జరుగుతున్నప్పుడు స్టీలింగ్ జరుగుతున్నప్పుడు మనకి ర్యామ్స్ కానీ లేకపోతే మనకి లాస్ సెంటర్స్ కస్టమ్స్ కానీ యాక్టివ్లో ఉండవు ఓకే సో ర్యామ్ మీదకి వెళ్ళలేం అండ్ చెప్పాను కదా లాస్ సెంటర్స్ కస్టమ్స్ లోపలికి కూడా ఈవెన్ బెన్ని లోపలికి కూడా మనం అయితే వెళ్ళలేం స్టీలింగ్ జరుగుతున్నప్పుడు అంటే మనకు వాంటెడ్ లెవెల్స్ ఉన్నప్పుడు స్టీలింగ్ అని కాదు వాంటెడ్ లెవెల్స్ ఒకటి ఉన్నా సార్ మనకైతే యాక్టివ్లో ఉండవు సో అది మ్యాటర్ సారీ సారీ అనమాస్ సారీ డ్యామేజ్ ఏమైనా రికవర్ అయింది ఇంటి కవర్కి లేదే లేదు విండో మాత్రం మొత్తం పగిలిపోయింది అది మ్యాటర్ సర్లే సార్ మళ్ళీ బ్యాక్ టు లాస్ శాంటోస్ చిన్న చిన్న వీధుల్లోంచి అయితే ఎస్కేప్ అవుదాం వెళ్ళి ఓకే మన సంగతి ఏంటో మళ్ళీ చూపిద్దాం వెళ్ళకే రా 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 ఎవరు లేరు రైట్ తీసుకుంటే బెటర్ ఎక్కడి నుంచి వామో 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 ఫ్రంట్ చూడండి అసలు మూసేసారు మొత్తం వేసాను కూడా నాకైతే అయిందా అయిందా ఎలా ఉందా ఉపచారం అయిపోయి ఉండదు కారుని ఇది ఓకే చెప్పాను కదా చిన్న చిన్న వీధులు ఈసారి మ్యాక్స్ ట్రై చేద్దాం గైస్ ఓకే ఈరోజు మళ్ళీ క్రాష్ అయిన సరే గేమ్ని క్లోజ్ చేసి వస్తా ర్యాంప్ ఇంకా మనం స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం పక్కా కార్కి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఇది బామ్మా బామ్మా ఎక్కడికి వెళ్ళాలి అబ్బాయి నేను సిటీలోకి వచ్చేసి ఆల్రెడీ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ వచ్చిందిగా మళ్ళీ దొరికేసలా ఉన్నాం అసలు అరే లేదు పోయింది మళ్ళీ ఆపర్చునిటీ ఎందుకంటే మొత్తం లాక్ చేశారు అబ్బా చుట్టుపక్కల చూసారు కదా మీరే కంట్రోలింగ్ బీభత్సం దీని అయితే సిటీలో కొమ్మచ్చు దీన్ని కార్ని పార్కింగ్ ఉందా దగ్గరలో పార్కింగ్ 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 ఎస్కేప్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అక్కడ కాకపోతే వాళ్ళ పైకి వస్తే ఏం చేయలేం అది మాత్రం చెప్తున్నా మీకు ఇక్కడెక్కడి నుంచో లెఫ్ట్ తీసుకోవాలబ్బా నాకు బాగా గుర్తు ఇదే అనుకుంటా రైట్ దొరికింది అరే కాఫ్స్ వచ్చేసారు వాళ్ళైతే రాకూడదు అసలు మనకి సర్లే ఒకసారి బ్యాక్ వెళ్ళొద్దాం బ్లాక్ బాగుంది కానీ కారు ఇదే రియల్ లైఫ్లో కూడా మెగా పవర్ స్టార్ది కారు రాకండ్రా రాకండ్రా ప్లీజ్ రా రీ ఎస్ ఎస్ ఛాన్స్ అయితే వచ్చింది ఏమన్నా రివర్స్ చేసాం అక్కడ సరే ఈసారి ఎటువంటి ఆటలు లేకుండా కాస్త సైలెంట్గా ఉందాం ఎస్కేప్ అయిపోలే రెడ్ కింద ఎస్ రెడ్ కలర్ చాలా బ్రైట్గా ఉంది కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంది వస్తున్నారు కదా నా మీదకి అబ్బో కింద ఉన్నారుగా మొత్తం పైకి వస్తున్నారేంటి సౌండ్ పెరుగుతుంది పైకి వస్తున్నారు అబ్బా పైకి వస్తున్నారు వీళ్ళు కాప్స్ ఓ వద్దు వచ్చేసారా పైకి వచ్చేసారా అనుకుంటున్నాను ఎక్కడి నుంచి హౌ ఎలా చాపర్కి ఏమైనా కనిపించాను నేను ఛాన్స్ వచ్చి అయ్యా ఎక్కడి నుంచి అయ్యా వచ్చారా ఇక్కడికి లేకండి రా ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి దయచేసి దీనికి వెపన్స్ పెట్టించుకోవాలబ్బా కుదిరితే కనుక కానీ ఆప్షన్ లేదులే దీనికి సర్లే వేరే ప్లేస్ చూద్దాం ఇంకా అరే రే రే కంట్రోల్ కూడా పోయింది ఇంది డ్యామేజ్ ఎక్కువైపోయి సరిపోయింది ఈరోజు నా పని వీళ్ళ చేతిలో అయిపోయి ఉన్నాను నేను అరే లేకరా సెక్యూరిటీ అడ్డుగా వస్తా నాకు చాపర్ ఉంది చాపర్సే అబ్బా మెయిన్ మనకి చాపర్స్ లేకపోతే ఈ పాటికి ఎస్కేప్ అయ్యి 10 నిమిషాలు అవుతున్నాను
గ్రీన్ కలర్ లైట్ మొత్తం గేమ్ అంతా కూడా మారిపోయినట్టు ఉంది నాకు కాప్స్ కూడా మనకి లైట్స్ ఉన్నా కింద చూసారా గ్రీన్ కలర్ లైట్స్ వచ్చేసి ఇది ఎక్కడ కామ్ అయ్యా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ రోజు నాకైతే మొత్తం మారిపోయినాయి కొత్త అప్డేట్ దీనికి కూడా ఏమైనా ఎఫెక్ట్ చూపించిందంటారా ఏంటి రోడ్లు మొత్తం కూడా ఖాళీ నా కోసమేనా అనుకుంటా ఓకే ఛాన్స్ అయితే వచ్చింది కామ్గా ఉందా ఆగండి అరే 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 ఛాన్స్ లేదు చాపర్ వస్తుంది సర్లే ఇప్పుడైతే మనకి ఈవినింగ్ అయిపోయింది సో కొంతమంది అయితే నైట్ టైం కూడా స్టీలింగ్ అని చెప్పేసి అంటున్నారు మీకు అది ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయేలా ఉందా సరే గాయ్స్ మనకైతే లేట్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒక టన్నెల్ అయితే చూసుకుందాం రెడ్ కలర్ లైట్సా ఏంటి ఈ కామెడీ వాళ్ళకేమో గ్రీన్ వీళ్ళకేమో రెడ్ ఎందుకు నాకేంటి కలరు నాకు రెడ్ ఇది ఎక్కడ కామెడీ అయ్యి అసలు చాలా కామెడీ గేమ్ మొత్తం కూడా మారిపోయింది చూడండి ఇక్కడ చూడండి ఒక్కరికి లేదు సరైన కలర్ లైట్ పర్పుల్ నీదేంటి పింక్ బ్లూ ఇదేంటి పర్వాలేదు బాగానే ఉంది అది ఇంకా మళ్ళీ వీడిది కూడా రెడ్ ఏందే ఈ గోళ వీడిది ఎల్లో పింక్ ఇలా చూసుకుంటూ వెళ్తే అందరూ చాలా డిఫరెంట్గా ఉంటాలే సర్లే ఇంకా ట్రై చేద్దాం మనం అయితే సరే మళ్ళీ సిటీలోకి 5 మినిట్స్లో కనుక మనం ఎస్కేప్ అవ్వలేకపోతే ఇంకా టనలే ఓకే టైం వేస్ట్ చేయొద్దు అసలు కాకపోతే చాలా ఫన్ ఉందబ్బా నైట్ టైం అయితే సో మార్నింగ్ నుంచి నైట్ అయింది కదా సో అందుకనే ఫన్ను బాగుంది ఇలా ట్రై చేద్దాం ఓకే నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి కాదు అప్పుడప్పుడు ఓకే బోర్ కొట్టకుండా అంటే మనకి లుక్ బోర్ కొట్టకుండా ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది చాలా తక్కువ చాలా లిమిటెడ్ అసలు లైట్స్ మాత్రం ఏదో ఒకటి చేయాలి నేను వెహికల్స్కి అలా చూడండి సార్ ఫ్రంట్ సైడ్ వామో వచ్చరికి సార్ ఇంకా క్లియర్గా అనిపిస్తున్నాయి లైట్లు అయితే నైట్ అయిపోయింది ఓకే కిందకి వెళ్దాం దొరికేస్తున్నాం గాయన కూడా ఓకే గాయస్ ఇంకా పని అవ్వట్లేదు నేనైతే ట్రై చేస్తాను 5 మినిట్స్ సో చాపర్స్ వస్తున్నాయి అక్కడ దొరికేస్తున్నాం అది మైనస్ మనకి సో ఏదో ఒక టన్నెల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఈలోపు క్రేజీగా చేద్దాం డ్రైవింగ్ ఆడుకుందాం వెళ్తా చూసారా లైట్స్ అయితే చాలా భీకరంగా పెరిగిపోయినాయి వెహికల్స్ కింద కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి చాలా బ్రైట్గా నాకు ఎందుకో వైస్ సిటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఈ లైట్స్ని చూసి నియాన్ లైట్స్ దగ్గరలో ఏముందా బటనలు క్యాసినో అదే అనుకుంటా ఇంకా వామ 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 రే ఎన్పిసీలకి ఏమైంది మళ్ళీ నాలుగు డ్రైవ్ చేస్తున్నారా ఓ టనల్కి అయితే వెళ్ళకూడదని చెప్పేసి అనుకున్నా బట్ లేట్ అయిపోతుంది గైస్ ఓకే సో అందుకనే వెళ్ళిపోతున్నా ఇంకా అండ్ ఆల్సో ఈ లైట్స్ కూడా నాకైతే నచ్చలేదు అంతలా బాగుంది క్రేజీగానే ఉంది బట్ కొత్త ఎక్స్పీరియన్స్ కదా సో అందుకనేమో చూస్తూ చూస్తూ అలవాటు అయిపోద్దిలే ఓకే ఇంకా టనల్లోకి అరే ఇప్పుడే తగలలా చాపర్ అయితే చూస్తుంది మనల్ని ఏ రా ఫ్లాష్ లైట్ అయినా మీద నేను హీరోని మరి ఓకే విజువల్ అయితే లేదంట థ్యాంక్ యూ రే చెప్పకండి రే నేను లోపల ఉన్నానని చెప్పేసి కమా ఫ్లిప్ అవ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ కారు మొత్తం సర్వనాశనం అబ్బా ఇంకా వెయిట్ చేద్దాం లైట్ ఏంటి ఆగిపోయింది పని చేయట్లేదు ఏమి పని చేస్తుందిలే రెడ్ కలర్ కానీ క్రేజీ అసలు ఓకే ఇంకా వెయిట్ చేద్దాం ఇక్కడ వాంటెడ్ లెవెల్స్ పోయే వరకు సో గ్యాప్ తర్వాత వచ్చింది కదా సో కాస్త కష్టమైంది అబ్బా నిజంగా కారు చూద్దాం ఈలోపు ఇంటీరియర్ అయితే సేమ్ ఉంటుంది డ్యామేజ్ అయినా అవ్వకపోయినా బాగుంది ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా చూసారా పెరుగుతుంది స్పీడోమీటర్ కూడా మనకైతే వర్క్ అవుతుంది యాస్టన్ మార్టిన్ సో చెప్పాను కదా V8 వ్యాంటేజ్ 2011 మోడల్ అయితే నాకు దొరకలేదు సో 2019 అయితే ఉంది బట్ రామ్చరణ్ గారిది అయితే అలా ఉండదు అన్నమాట కారు లుక్ అయితే సో అందుకనే V8 కాదు వ్యాంక్విష్ దీని పేరు అయితే కాకపోతే 90% సిమిలర్ వ్యాంక్విష్ ఇంకా మనకి V8 వ్యాంటేజ్ అయితే లుక్స్లో ఓకే బ్యాక్ సైడ్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది అంతే ఇంకా పోలేదా వెయిట్ చేయాల్సిందేనా ఇంకా ఎక్కడెందుకు అయినా సరే మెల్లగా బయటకు వెళ్దాం ఇలా పోతాయి కదా ఇటైనా బయటికి లోపలికి వెళ్తున్నాం లేకపోతే ఇది లోపలికేమో రైట్ అనుకుంటున్నాం ఎస్ లోపలికే పక్క వాంటెడ్ లెవెల్స్ కూడా పోయినాయి మనకైతే
ఓకే గైస్ దీన్ని అయితే రిపేర్ తీసుకెళ్తాను. తీసుకువెళ్ళాక ఒకసారి ర్యామ్సెల్ చెక్ చేస్తాను, వర్క్ అవుతుందో లేదో. వర్క్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ గేమ్ని క్విట్ అయ్యేస్తా, అప్పుడు కూడా పని చేయకపోతే మాత్రం ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఓకే సో గైస్ మనకైతే ఫైనల్గా మెగారాంప్ అయితే వర్క్ అయింది. సో ఇది మనం ట్రెవర్ రైల్ ఆఫ్ మౌట్ సిరీస్ అయితే యూజ్ చేసాం అనమాట. సో రింగరింగ అలాంటి గుర్తు వస్తుంది కొంతమందికి. ఓకే చూద్దాం ఇక్కడ నుంచి ఇదే ర్యామ్ మీద అయితే టెస్ట్ చేద్దాం ఇంకా. ఓకే వెహికల్స్ని డిఫరెంట్గా ఉంటుంది అబ్బాయి ఇది, కిందకి వెళ్ళే వరకు కూడా మనకైతే సస్పెన్స్ ఉంటుంది ఎలా వెళ్తుందని చెప్పేసి. అయిపోయింది, మినిమం పని చేయట్లేదు కంట్రోల్స్ అవి కూడా నాకైతే. సర్లే మళ్ళీ ట్రై చేద్దామా, చూద్దాం అసలు కిందకి ఎలా వెళ్తుంది ఇది. కిందకి వెళ్ళినప్పుడు మన ఎనోనమస్ పరిస్థితి అంటే చూడాలి. అరే లేనే లేదు అసలు, ఇలా కూడా చేస్తారు ర్యాంప్ టెస్ట్. సర్లే మళ్ళీ వెళ్దాం బైక్, ఇంకా చేసేదేం లేదు. సో మళ్ళీ ట్రై చేద్దాం ఈసారైనా కాస్త స్లోగా. కమాన్ ప్లీజ్ ప్లీజ్ దెబ్బైకు కమాన్. అరే పోయిందిగా మళ్ళీ, కానీ పర్వాలేదు మేనేజ్ చేయొచ్చు ఆగండి చెప్తా. రివర్స్లో వెళ్ళేలా ఉంది ఇది, ఇలాగైతే అసలు ఎప్పటికి వెళ్ళేది ఇంకా. పోయింది పోయింది, ర్యాంప్ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇది ఇంకా. సర్లే ఇలాగైనా ఎలా వెళ్తుంది చూద్దాం. ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది, ఇంకొకసారి గైస్. ఓకే ఇంకొకసారి అంతే ఇంకా. సో లాస్ట్ అండ్ ఫైనల్ టైం, ఈసారి కూడా వర్క్ అవ్వకపోతే మాత్రం మనం ఇంకా వేరే చోట ట్రై చేసుకోవాల్సిందే నెక్స్ట్ టైం నుంచి. అవ్వట్లేదు అబ్బా కంట్రోల్ అవ్వట్లేదు కార్ అయితే. సర్లే మెగారాంప్ అయితే వచ్చింది కానీ వర్క్ అవ్వలేదు. సర్లే నెక్స్ట్ టైం నుంచి మాత్రం వేరే ర్యాంప్ అయితే ట్రై చేద్దాం మళ్ళీ. ఇదేంటిది వెళ్ళిలా ఉంది మొత్తానికి. ఎస్ సో రివర్స్లో వెళ్ళింది అనమాట ఇది మెగారాంప్లోకి. సర్లే ఇలాగైనా సార్ మనకు టెస్ట్ అయినట్టే కదా. సో దీని మీద మనం కౌంట్ చేయకూడదు ఇంకా. సో ఓకే మనకైతే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు మెగారాంప్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి స్టీలింగ్ అయితే వేరేది పెడదాం ఇంకా, లేకపోతే లాస్ట్ టైం చేసాం కదా మనం సీజేతో అది ట్రై చేద్దాం. సారీ ఫాక్స్ బతికన్నావా పోయావా. ఓకే రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ ఫాక్స్. నేనైతే చూడలేదు గేస్. ఓకే ఆల్మోస్ట్ ట్రై చేసా తప్పించడానికి బట్ జరిగిపోయింది అంతే. ఓకే సరే అయితే స్పీడ్ టెస్ట్ అన్నమాట. సో స్పీడ్ ర్యాంప్ చూద్దాం. స్పీడ్ బూస్ట్ లేదు ఏమీ లేదు, జస్ట్ నార్మల్ అంతే 140 అంతే. రోడ్ మీద ఇంకా ఫాస్ట్ వెళ్ళింది కదా అబ్బా ఇది 180ఆ, కామెడీ అబ్బా 190 అంట. సర్లే ఫస్ట్ అయితే నార్మల్గా చూద్దాం, ఆ తర్వాత స్పీడ్ బూస్ట్ అయితే ఎనబుల్ చేద్దాం. 206 దట్స్ ఇట్, 207 మహా అయితే 215 అనుకుంటున్నాను నేను, అంత కూడా వెళ్ళకపోవచ్చు అంతే. 207 209 210 చెప్పాను కదా, 213 214 215 220. ఓకే సో ఇదే హైయెస్ట్ ఇంకా. సర్లే ఈసారి స్పీడ్ బూస్ట్ ఎనేబుల్ చేసి వస్తా. ఓకే స్పీడ్ బూస్ట్ అయితే ఎనేబుల్ చేసా 5x చూద్దాం. అప్పుడే 200ఆ, 260, 300, కమ్ ఆన్ 400 ప్లీజ్. లాస్ట్ టైం అయితే మనకి ఏ కార్ కూడా వెళ్ళదు కదా ఇక్కడ. 450 అన్నది లాంబో, 450ఏ, 399, 400 థ్యాంక్ యూ. చూద్దాం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి హయ్యెస్ట్ చూడాలి. 406 ఇంతకు మించి పెరగదు, 407, 410 మ్యాక్స్ నాకు తెలిసి. ట్రై చేద్దాం 408, 425 నేను చూసింది, 424 అనుకుంటా. ఎస్ 424 అదే హైయెస్ట్ ఇంకా. సో ఇది మొత్తానికి ఆస్టన్ మార్టిన్ V8 వ్యాంటేజ్. సో చెప్పండి మొత్తానికి ఈ కార్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో, అండ్ వీడియో అంతా పక్క లైక్ చేయండి గైస్. ఓకే సో మర్చిపోతున్నారు చాలామంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.